కళ్యాణ్ వీరాభిమాన వినోద్ రాయల్ గారు చనిపోవడం వలన ఆయన వీరాభిమాని ట్రస్ట్ తరపున నా షార్ట్ ఫిలిము ఈరోజు పవన్ కళ్యాణ్ చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. సో కళ్యాణ్ గారి అడుగుజాడలు నడుసు చనిపోయిన వినోద్ రాయల్ బయోపిక్ తీయడం జరిగింది. సో దానికి వచ్చే ఆర్గన్ డొనేషన్ అమౌంట్, షార్ట్ ఫిల్మ్కి వచ్చే అమౌంట్ అంతా నా ఆపరేషన్ ఖర్చు అయ్యేటట్టు చూస్తానని వినోద్ రాయల్ ట్రస్ట్ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్ నాకు ప్రామిస్ ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు 99 ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు. నేను చిన్నప్పటి నుంచి, నా పేరు రవి గంజాం అండి, నేను చిన్నప్పటి నుంచి వినోద్ అన్నని చూస్తున్నాను మా ఇంటి పక్కనే. ఆంటీ అనుకోకుండా మా అమ్మలాంటిది, మా అమ్మే. వినోద్ అన్న చనిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాము, చాలా అసలు అది ఘోరమైన ఇన్సిడెంట్. ఆ టైంలో సతీష్ అనే వ్యక్తికి ఒక ఆపరేషన్ చేయాలి, దానికి ఇంత ఖర్చు అవుతుందని తెలిసినప్పుడు ఒక షార్ట్ ఫిలిం రూపంలో దాన్ని తీసి ఒక మంచిగా ఒక ఆర్గన్ డొనేషన్ మీద తీసి ప్రజలకి అవగాహన ఉంటుంది, ప్లస్ ఇతనికి ఆపరేషన్ కూడా మనీ యూజ్ అవుతుంది అనుకొని షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సైనికులు అందరూ షార్ట్ ఫిలిం చూసి, జనసేన సైనికులే కాకుండా ప్రతి ఒక్క హీరో అభిమానులు, ప్రతి ఒక్క ఆడియన్ చూసి తన ఆపరేషన్కి హెల్ప్ చేయాలని చాలా కోరుకుంటున్నాం. వినోద్ రాయల జ్ఞాపకార్థం ఎప్పటికీ యూట్యూబ్లో ఈ షార్ట్ ఫిలిం నిలిచిపోతుందని ఆశిస్తున్నాం. మా అమ్మ వేదవతి రాయల గారికి, మా నాన్న గారి రూపంలో ఉన్న మా నాన్న అంకుల్కి మీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా చిన్నప్పటి నుంచి అభిమానించే మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇది ఓపెన్ అయినందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. దయచేసి అందరూ షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు రాహుల్. ఈ షార్ట్ ఫిల్మ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను అనుకోలేదు. తన సినిమాలే చూడండి పవన్ కళ్యాణ్ గారు, ఈ షార్ట్ ఫిలిం మొత్తం చూసి చివరి వరకు వినోద్ అన్నకి జరిగిన ఈ సంఘటనని గుర్తించారు, మొత్తం పూర్తిగా తెలుసుకున్నారు. ఈ షార్ట్ ఫిలింని మీరందరూ చూసి మంచిగా షేర్ చేయాలి, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.